हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ईरोजु मनमु इदी सिंगरप्पा कोंडा अनेसी गार्लदिन्न मंडलम कल्लूरु संबंधिंचिंदी। इदी कोंडा, पेद्द कोंडा उंदी इक्कड। इदी ओक गुडी उंदी, पेद्द पेद्द सम्मालु గుడి అంటే ఒక కొండలో ఉంది ఇది। దీని గురించి ఈరోజు మొత్తం ఫ్రెండ్స్ తెలుసుకోవాల అనుకునే వాళ్ళు వీడియో మొత్తం చూడండి। ఈరోజు అంతా వీడియోలో నేను చూపిస్తాను। ఇంకా మీకు ఇలాంటి ప్లేస్లు కొత్త కొత్తవి, ఇంకా ఇలాంటివి వీడియోలు ఎక్కడ మన కొత్త కొత్త ప్లేస్లు, ఇంకా వచ్చేసి కొత్త కొత్త ఇట్లా పాత చరిత్ర గుడిలు, ఇంకా మెయిన్ మెయిన్ ఇట్లా ప్లేస్లన్నీ నేను ఇట్లా వీడియోస్లో పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్। ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి। కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇలాంటివి వీడియోలు నేను ముందుకు ఇంకా పెడుతూ ఉంటాను మీకు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మళ్ళీ ఇంతట్లో మొత్తం వీడియో తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్। ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్। ఈరోజు కొండ చూడండి, కొండ గురించి, ఈ గుడి గురించి। ఇది ఒక సింగరప్ప అయ్య గుడి అనేసి చాలా ఫేమస్ గుడి ఇది, అంటే చాలా ఓల్డ్ గుడి, చాలా ఓల్డ్ గుడి। ఈరోజు మొత్తం ఈ గుడి లిస్ట్ అంతా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి మొత్తం వీడియో చూడండి, అంతా చూపిస్తా। ఏం చూపిస్తా, కరెక్ట్గా చెప్పు వాళ్ళకి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి। ఈ పిల్లోడు ఎవరు లైక్ కొట్టలేడు అని బాగా పడుతున్నాడు, పాపం ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నాడు। ఓకే రా, అట్లే చూద్దాం మనం గుడి। వాటర్ రావి, అన్ని చోట్ల బాగున్నాయి నీళ్ళు అన్నా। ఇక్కడ దీని గురించి ఏమన్నా తెలుసా నీ గుడి గురించి? కొంచెం లే అన్నా, లేదా పడుకున్నట్టు పడతావాడా ఫ్రెండ్స్। గుడి చూడండి ఇంత బాగుంది, ఏమంటారు దీన్ని, ఎదురు తెలీదా నీకు తెలుసా? ఇక్కడ సత్రం సత్రం అంటారు ఇట్రా ఇట్రా చెప్తురా, ఏమో అడుగు ఆ పిల్లడిని, మొత్తం తెలుసు షబీర్కి, కాకపోతే ఇక్కడ ఇంకా చిన్న చిన్న ట్రిక్స్ కొన్ని తెలుసుకుందాం వేరే వాళ్ళ ద్వారా కూడా, అన్ని మేమే చెప్తే బాగోదు కదా, ఏమంటారు రా? ఇది ఒక సత్రం అంట, అంటే ఎవరైనా గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడానికా, రాత్రిపూట ఉంటారా ఇక్కడ? పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయడా? పెళ్ళిళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారంట, ఎక్కడికో మమ్మల్ని మొత్తానికి అయితే కెమెరామెన్ చేసి పెట్టాడు। ఇది ఇదేనా సింగరప్ప స్వామి గుడి? సింగరప్ప స్వామి గుడి ఇది, ఎంట్రెన్స్ ఆ పక్క, బ్యాక్ సైడ్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంత బాగుంది చూడండి ఇది వచ్చే దారి, ఇది ఇక్కడ వచ్చేసి దారి, ఇది ఇది ఎంట్రెన్స్ దారి, బయట నుంచి వచ్చేది ఇక్కడ దారి, అంటే యువతల నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఇట్లా పోయినా అవతలకి సేమ్ స్టెప్స్ ఉంటాయి। ఇక్కడ ఎవరైనా సత్రంలో ఉండి భోజనాలు ఏర్పాటు చేసుకుని వంటలు చేసుకునే వాళ్ళకి రుబ్బురోలు అది, ఇది వచ్చేసి సత్రము ఎంట్రెన్స్ దావా పక్క, ఆ పక్క వచ్చేసి గుడి ఉంది। ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది కొండ నుంచి మొత్తం ఎయిర్ ఫ్రెండ్స్, ఎయిర్లో ఉంది ఇది గుడి। ఎన్ని సంవత్సరాలు గుడి నువ్వు పుట్టినప్పటి నుంచి ఉందా? దాదాపు 1000 గుడి, అంటే నీకు ఇప్పుడు 1000 ఉన్నాయా? ఉన్నాయా నీకు 1000? 1000 పైన ఉంది కదా, ఇది చూడండి ఇక్కడ ఈ శ్రీక్షేత్ర పాలకొండ సింగరప్ప దేవస్థానానికి అభివృద్ధి కొరకు విరాళాలు ఇచ్చిన దాతలు వీళ్ళందరూ,
ఈ గుడికి ఇది వరకు ఇంత పెద్దగా లేదు కదా, ఈ గుడికి పెద్దగా చేయడానికి ఇచ్చిన దాతలు అన్నమాట. ఇక్కడ నేను మేము చూస్తున్నాం కదా, తాగునీటి మోటార్స్ స్పేర్స్ అన్నీ బాగానే పెట్టినారు. తాగునీటి కొరత అంటూ లేదు. ఇక్కడ ఎవరైనా వచ్చి రాత్రిళ్ళు నిద్ర చేసినా కానీ, కాకపోతే ఇక్కడ ప్రొవిజన్స్ మాత్రమే తెచ్చుకోవాలి. మిగిలిన వాటర్ ప్రాబ్లం ఏం లేకుండా అన్ని విధాలుగా ఇక్కడ ఉంది. ఇక్కడ నో నదిలో బోరు నో బోర్ ఉంది, ప్లస్ బోర్లకి మోటారు, ఇవన్నీ ఇక్కడ ఏమేమి కావాలి అనేసి అన్నీ ఇక్కడ పెట్టినారు. ఇది గార్లదిన్న మండలంలో కల్లూరు ఆర్ఎస్ సంబంధించింది. ఇది ఇక్కడ వీళ్ళు దాతలు ఇచ్చినటువంటి గుడి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వచ్చేసి గుడి బంద్ చేసినారు ఫ్రెండ్స్. ఇది శనివారము పొద్దున మార్నింగ్ 5 నుంచి 12 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. అంటే శనివారం పూజలు ఎవరైనా చేసుకునే వాళ్ళు అయితే ఆ టైంలో వస్తారని. శనివారం మాత్రమే పొద్దున 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇది ఓపెన్ ఉంటుంది గుడి. ఓకే చూడండి, ఇది లోపల ఇది 1000 సంవత్సరాలకు పైబడినటువంటి గుడి అంట. ఇక్కడ ఉన్న ఈ పిల్లవాడు కూడా చెప్తున్నాడు, ఎందుకంటే మేము ఇక్కడ ఎక్కువ శాతం ఉండం కాబట్టి నిజంగా 1000 సంవత్సరాలు పైదేనా. తలు ఉపగ్ర బాబు చెప్పు. ఇదిగో గుడి చూడండి, ఇది ఇది లోపలికి ఎలా పోతుందో తెలియదు, చూద్దాం ఆగండి. మీకోసం నేను తనకలాడతాను. ఇదిగో గుడి అక్కడ లోపల మీకు కనిపి, ఇక్కడ ఇంత రావట్లేదు. ఓకే ఇది చూడండి లోపల సింగరాయప్ప గుడి. ఓ మీకు గుడి క్లియర్గా చూపిస్తున్నాను. నంది ఉంది అక్కడ ఒకటి. ఏ మీ గుడి విగ్రహం ఏముంటుంది చిన్న? సింగరాయప్ప స్వామి గుడి ఇది. సింగరాయప్ప స్వామి అక్కడ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్న బొట్లు చూస్తుండేవన్నీ ఇదే కదా. ఇప్పుడు బొట్లు పెట్టి ఉన్న స్వామి గారు ఇది ఈయననే కదా? లేదు ఇంకా ఆ పక్క ఉంది, ఆ పక్క నుంచి. అవునా, ఇక్కడ నంది ఉంది, ఇక్కడ ఒక లోపల ఒక శివ. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడికి టైల్స్ వేయించిన వాళ్ళ దాతలు కూడా ఇక్కడ పెట్టినారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈ గ్రానైట్ మీద చూడు ఎంత మంచిగా శిలా విగ్రహాలు ఎంత మంచిగా చెక్కినారో. ఇక మొత్తం గుడి మొత్తం బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇక్కడేమో ఇది అశ్వర్ధ నారాయణ స్వామి కట్ట అంట. ఇది క్షేత్రపాలకుండ శ్రీ అశ్వర్ధ నారాయణ స్వామి కట్ట. చూస్తున్నారు కదా ఇక్కడ జూము టెంపుల్ బంద్ ఉంది. ఓకే సారీ. ఇగో చూడండి శిలా విగ్రహాలు ఇవి కానీ దీని మీద స్తంభాల మీద విగ్రహాలు పెట్టి ఉన్నారు. ఇక్కడ చూడండి మీకు ఎంత మంచిగా తెలిసిపోతుందో. ఈయన కూడా సింగరాయప్ప స్వామేనా? ఇగో సింగరాయప్ప స్వామి యొక్క విగ్రహము ఇది చూడు, అమ్మవారు ఉన్నట్టున్నారు కదా గుడి. ఇది అవునా విగ్రహము? నిలబడి నిలబెట్టించింది, ఇది పడిపోయింది కదా. కాదు చిన్న, నువ్వు వీడియోలో వస్తే ప్రాబ్లమా? ఏం లేదు చెప్పు. కాదు చెప్పు, ఇక్కడ ఈ కట్ట ఎప్పటి నుంచి ఉంది? కట్టించినారు ముందు నుంచి కట్ట ఉందా? ఇక్కడ ఇక్కడ ఎవరైనా పిల్లలు కావాల్సిన వాళ్ళు అట్లా దారాలు కడతారు కదా, ఏమైనా కోరికలు కోరుకున్న వాళ్ళు. అక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి లోపల ఇన్ని పాటలు పాడుతున్నాను చూడు గుడి బంద్ ఉన్నందుకు. ఇగో లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుడి లోపల మీరు చూస్తున్నారు కదా. ఇక్కడంతా విగ్రహ దాతలు ప్లస్ గుడి గర్భగుడికి టైల్స్ వేయించిన వాళ్ళు, విగ్రహ ప్రతిష్టాపం చేసిన వాళ్ళు, లక్ష్మీనరసింహస్వామి గుడికి టైల్స్ ఎవరెవరు వేయించారనేది అన్నీ వాళ్ళ యొక్క దాతల యొక్క వాళ్ళు ప్లేట్ నెంబర్స్ పెట్టినారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు, చెప్పులు తీసేయండి. ఇదేమో శివుని గుడి లోపల నంది ముందర వచ్చేసి ఇది. ఇందాక మీకు ఫస్ట్ నంది చూపించాను కదా, అక్కడ దానికి నంది శివుని గుడికి ఆపోజిట్లోనే ఉంది. ఇది కూడా సింగరాయప్ప గుడి లోపలనే. సింగరాయప్ప గుడి ఎంట్రన్స్లో ఎడమ సైడు ఉంటుంది లక్ష్మీనరసింహస్వామి గుడి, శివుని గుడి. శివుని గుడికి ఆపోజిట్లో నంది ఉంటుంది. చూస్తున్నారు కదా ఇది సింగరాయప్ప స్వామి గుడి అంట. ఇది స్వామివారికి పూజలు శనివారం పూట చేస్తారట ఇక్కడ.
ఇవన్నీ మొత్తం రాయితో కట్టింది ఇది గుడి చూడండి ఈ చెట్టు కూడా అప్పుడే కదా ఇక్కడ చూడండి సద్గురు సాయిబాబా కృపతో గుడికి కటాంజనం వేయించిన వాళ్ళ యొక్క దాతల యొక్క ప్లేట్ ప్లేట్ నెంబర్ నెంబర్ ప్లేటు వాళ్ళ పేరు వీళ్ళ గ్రానైట్స్ చూడండి ఎంత పెద్ద గ్రానైట్స్ ఉన్నాయి దీంట్లో ఈ స్తంభాలు ఎప్పుడో ఇప్పుడు స్తంభాలు కాదు స్తంభాలు చూస్తుంటే గుడి లోపలికి పోవడానికి మనకు ప్రజెంటు ఈరోజు మనకు కుదరలేదు ఎందుకంటే గుడి ఓన్లీ శనివారం పూట మార్నింగ్ అవర్స్ తీస్తారంట అది మెయిన్ ఫస్ట్ మీకు చూపించింది మెయిన్ డోరు ఇక్కడ నాగమ్మ తల్లి యొక్క విగ్రహం శిలా విగ్రహం ఇక్కడ ఉంది బయట కట్ట ఉంటుంది ఐదు పడగల నాగదేవత అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఐదు పడగల నాగదేవత యొక్క విగ్రహం ఇక్కడ శివునికి నందికి ఈ అమ్మ నాగమ్మ తల్లి ఐదు పడగల నాగదేవతకి శివునికి మధ్యలో నంది ఉన్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడంతా పిల్లలు కావాల్సిన వాళ్ళు ఎక్కువ ఇక్కడ పూజలు వాళ్ళ వ్రతాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ దారాలు ఇట్లా కడతారట ఇక్కడ ఇది హనుమంతుని టెంపుల్ చూస్తున్నారు కదా హనుమంతునికి గుడి మాత్రము సపరేట్గా కట్టి ఉంచినారు కాకపోతే ఈరోజు గుడి అందరికీ చూపిద్దాం ఇక్కడికి ఈ గుడి మూతపడ్డం మాకు ఇష్టం లేదు ఓన్లీ శనివారం కాదు వారంలో ఏడు రోజులు ఇక్కడ నడుస్తూ ఉంటే ఎంతో కలకలలాడుతుంటుంది ఈ రోడ్డు ఎందుకంటే ఇక్కడ ఉన్న పచ్చదనం ఎంత బాగుంది తెలుసా అలాంటప్పుడు ఇక్కడ ఎంతోమంది యాత్రికులు కూడా వస్తారు కాబట్టి ఇది తెలిస్తే ఖచ్చితంగా యాత్రికులు రావడానికి కూడా ఇక్కడ మనకు కుదురుతుంది కాబట్టి మీకు ఒకసారి ఈ వీడియో ద్వారా అందరికీ చూపిస్తున్నాను చూడండి ఇది ఆంజనేయ స్వామి ప్రసన్న శ్రీ ఆంజనేయ స్వామి ప్రసన్న గుడి ఇది 13/3/2003లో కట్టించినారంట ఈ గుడి ఫస్ట్ మామూలు విగ్రహం మాత్రమే ప్రతిష్ఠించి ఉన్నారు దీన్ని కట్టించి వాళ్ళ ఇది కాసం శెట్టి శకుంతలమ్మ గారి జ్ఞాపకార్థము కాసంశెట్టి రాధాకృష్ణయ్య ఒక సేవ పారిశ్రామికవేత్త ఈయన కల్లూరు ఆర్ఎస్ ఆయన ఈయన కట్టించారట ఈ గుడి ఫస్ట్ ఉట్టి శిలా విగ్రహం ఇక్కడ ఉండింది పూజలు చేస్తుండ్రు ఇప్పుడేమో ఈ చిన్న గుడి ఇట్లా గోపురం ఇట్లా ఇవన్నీ కట్టేసి గుడికి ఇలా గేట్లు పెట్టినారు మంచిగా ఇలా ఉంది చూడండి గుడి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక్కడ ఈ పక్కనే చూడండి ఇక్కడంతా మంచి ఎంత మంచి ఇక్కడ ఇంకోటి మీకు ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టించి ఉన్నారు మీకు చెప్పాను కదా వాటర్ స్పేర్స్ అన్నీ ఇక్కడ బాగున్నాయి ఇలాగే ఇక్కడ ధ్వజస్తంభం చూడండి కమ్మనారాయణ ప్లస్ పిల్లల నాగప్ప అని క్షేత్రపాలకొండ యొక్క ధ్వజస్తంభం స్థాపించే శ్రమదాతలు వీళ్ళు చూడండి ఇక్కడ ధ్వజస్తంభం ఇది ధ్వజస్తంభానికి కూడా విగ్రహాలు చూడండి మీకు చుట్టూ అన్ని వైపులా నేను చూపిస్తాను ఒక సైడు శివుని విగ్రహము ఒక సైడు సింగరాయప్ప స్వామి విగ్రహము ఒక సైడు శంఖము ఇంకో ఒక సైడు శంఖము ఇంకో సైడు విష్ణు చక్రము ఇలా ఈ విధంగా మనకు వీళ్ళు ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే గుడి ప్రారంభంలో కట్టడానికి ముందు పెడతారు కదా ధ్వజస్తంభం చూసారు కదా